హాయ్ అండి, వెల్కమ్ టు దాక్ష హైడ్రోజన్. ఈరోజు వీడియో ఏంటంటే, మీకు తమ్నైల్ చూస్తే అర్థమై ఉంటుంది కదండి, కాశీ పాదయాత్ర అన్నమాట. కాశీ నడిచి వెళ్తారని చెప్పి కూడా మనం ఎప్పుడూ వినుండమండి. వీళ్ళందరూ కూడా కాశీ నడిచి వెళ్ళడానికి బయలుదేరారు. ఇది మొదటిసారి అయితే కాదండి, ఇలాగే ఇంతకుముందు కూడా నడిచి వెళ్ళారన్నమాట. మొత్తం 1700 కిలోమీటర్లు ఉంటుందండి వారణాసి మనకి. వీళ్ళు ఏంటంటే, మన ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి కాశీ వరకు కూడా కాలినడకనే ఈ ప్రయాణం అంతా సాగుతుందన్నమాట. ఇప్పటికి వీళ్ళు బయలుదేరి మొత్తం 16 రోజులు అయిందండి. ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూనే వెళ్తూ ఉంటారు. ఉదయం సాయంత్రం మాత్రం కంపల్సరీ ఎక్కడ గుడి దగ్గర స్నానాలు చేసి దీపారాజ నది చేసుకుంటారండి. నది స్నానం చేసిన తర్వాత అక్కడే గుడి దగ్గరగా ఉంటే గుడిలో దీపారాధన అది చేసుకుంటారు, లేకపోతే నది దగ్గరైనా సరే దీపారాధన చేసుకుని సూర్య నమస్కారాలు అయితే చేసుకుని అలా నడకనైతే కొనసాగిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళకి దారిలో ఏది దొరికితే అదే తిని నడుస్తూ ఉంటారండి. సాధ్యమైనంత వరకు ఆ శివయ్య దయవల్లా వీళ్ళకి తినడానికి ఏమీ లోటు ఉండదు, ఎందుకంటే వీళ్ళు నడిచేదంతా కూడా అడవి ప్రాంతంలో నడుస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మన ఆంధ్ర అయితే దాటి వెళ్ళిపోయారండి, ఇదంతా ఛత్తీస్గఢ్లో నడుస్తున్నారు. ఇక్కడ ఉండే మనకి సిఆర్పిఆర్ వాళ్ళంతా కూడా వాళ్ళకి తినడానికి ఉండే ఫుడ్ని వీళ్ళకి పెడుతున్నారనమాట. వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు కూడా ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇచ్చిన ఫుడ్ని వీళ్ళకి పెడుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ అడవి ప్రాంతంలో బయట కొనుక్కోవడానికి కూడా ఏమీ దొరకవు అనమాట. వీళ్ళకి ఇక్కడ ఇంకొక స్నేహితుడు తోడయ్యాడండి, ఎవరనుకున్నారు, కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు కదండి, వీళ్ళు కూడా కాలభైరవుడు కూడా తోడుగా ఉన్నాడనమాట. ఈ కుక్క వీళ్ళకి మధ్యలోనే అంటే మన ఆంధ్ర దాటిన తర్వాత వీళ్ళతో పాటు వెళ్ళడం మొదలుపెట్టిందండి. ఇంకా వీళ్ళ ముందు వీళ్ళతో పాటు వీళ్ళ తర్వాతే నడుస్తూ ఉందన్నమాట. వీళ్ళని వదిలేతే ఈ కుక్క అయితే వెళ్ళట్లేదండి. వీళ్ళైతే ఇంకా కాలభైరవుడే వీళ్ళకి తోడు అని అనుకుంటున్నారనమాట. పెద్ద పెద్ద వృక్షాలు ఇదంతా కూడా మొత్తం అడవి ప్రాంతం అనమాట అండి. ఇక్కడ పెద్ద పెద్ద గుళ్ళు శివలింగాలు అవన్నీ కూడా ఈ దారి పొడవునా తగులుతూ ఉంటాయి అన్నమాట అండి. ఈ దారంతా కూడా ఆ శివయ్య దయవల్లే వీళ్ళ నడకంతా కూడా సాగుతుందన్నమాట. ఇక దారిలో కనిపించే గుళ్ళన్నీ చూసుకుంటూ వీళ్ళ యాత్ర అయితే కొనసాగుతుందండి. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఇలా నడుచుకుంటూ వెళ్తారు. మధ్య మధ్యలో వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళందరూ రైతులే కదండి, రకరకాల పంటలన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఇలా పంట పొలాలు అవి కనిపించినప్పుడు కాసేపు వాటి దగ్గర ఆగి అవి చూస్తారన్నమాట. ఎందుకంటే రైతులకి అలా పంటలు కనిపించినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కదండి. ఇలా మధ్య మధ్యలో కనిపించిన రకరకాల పంటలని అవి చూసుకుంటూ వాళ్ళు నడిచిన అలచటను కూడా మర్చిపోతూ ఉంటారన్నమాట. కాసేపు అక్కడే రిలాక్స్ అయ్యి మధ్యాహ్నం అప్పుడు 1-2 గంటలు వీళ్ళు విశ్రాంతి తీసుకుంటారండి. భోజనానికి ఆగినప్పుడు 12 గంటలకల్లా ఆగినప్పుడు మళ్ళీ 3 గంటల వరకు కూడా వీళ్ళు విశ్రాంతి తీసుకుంటారనమాట. అటువంటిప్పుడు ఇలాంటి పంట పొలాలు ఏమన్నా కనిపించినప్పుడు వాటిలో కాసేపు ఇలా వాళ్ళు సేద తీరుతారనమాట. వీళ్ళైతే ఇప్పటికి జగదల్పూర్ చేరుకున్నారండి. ఈ జగదల్పూర్ అనేది 500 కిలోమీటర్ల వరకు ఉంటుందండి మన దగ్గర నుంచి. అక్కడ ఒక తెలుసున్న వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళారనమాట. వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు ఇందులో ఒకరికి. అక్కడికి వెళ్ళి ఒకరోజు అంటే సాయంత్రం నడక ఆపేటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. అక్కడే స్నానము పూజ అవి ముగించుకుని ఆ రాత్రి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే బస చేశారనమాట అండి. ఇంకా పూజ అది ముగించుకున్న తర్వాత ఫలహారాలు అవి చేశారనమాట. వాళ్ళందరూ కూడా కాశీ నడిచి వెళ్తున్నారు అంటే ఇంకా వీళ్ళలో ఇంకా శివయ్యే కనపడతాడనమాట అండి. ఎందుకంటే యాత్ర చేసే వాళ్ళు ఎవరైనా సరే దైవ సమానులు అనమాట. ఇంకా వీళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు చాలా ఇష్టంగా ప్రేమగా, ఇంకా శివయ్యే వాళ్ళ ఇంటికి వచ్చి తింటున్నాడు అన్నంత తన్మయత్వంతో ఆనందంతో వాళ్ళకి సేవలు చేశారండి. అది మాటల్లో చెప్పలేమన్నమాట, అంత ఆనందంతో వీళ్ళకైతే ఫలహారాలు అవి చేశారు. ఇదంతా వాళ్ళ హౌస్ అండి. ఇదంతా కూడా
తర్వాత రోజు పొద్దున్న కూడా పలహారాలు అవి చేసి మధ్యాహ్నం భోజనానికి, అంటే ఇప్పుడు వెళ్ళింటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక మళ్ళీ 15 కిలోమీటర్లు నడిచిన తర్వాత వీళ్ళు భోజనానికి ఆగుతారండి. వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే పలహారాలు అవి చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు కూడా వాళ్ళే చేశారనమాట. అంటే తర్వాత ఎక్కడైతే ఆగుతారో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు భోజనాలు అవి పెట్టారనమాట అండి. ఇంకా తర్వాత వాళ్ళతో కాసేపు ఫొటోస్ అవి దిగిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా రోజు పొద్దున్న పూట పలహారం చేసి ఇంకా బయలుదేరారనమాట అండి. వాళ్ళతో కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నారు. ఇంకా ఈ కాలభైరుడు అయితే ఇంకా వీళ్ళతోనే ఉన్నాడండి, వీళ్ళకి తోడుగానే ఉన్నాడు. ఇంకా మధ్యలో అలసట అది వచ్చినప్పుడు ఇలా గుడి దగ్గర అది ఆగి వీళ్ళు నడకైతే ప్రారంభించారనమాట. ఇదండి ఈరోజు వీడియో. నేను నెక్స్ట్ వీడియో మీకు తర్వాత పోస్ట్ చేస్తానండి.